జిల్లాకు సంబంధించి పార్టీ కార్యాలయం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించాక ఇంతకుముందు పాత కార్యాలయం మార్చి కొత్త కార్యాలయానికి మార్చాము. దీని తర్వాత పర్మనెంట్ గా కార్యాలయం కూడా జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంతవరకు కూడా ఈ కార్యాలయం నుంచే పార్టీ ఫంక్షన్ సెంటర్ కూడా పనిచేస్తాం. అధ్యక్షుడు పరిషత్ రాజు గారి ఆధ్వర్యంలో ఈ ఇక్కడ ఈ ఆఫీసు కార్యక్రమాలు ఈ రోజు నుంచి ఇక్కడ ప్రారంభమవుతాయి. ఈ ముఖ్యంగా పార్తీపురం జిల్లాకు సంబంధించిన నాలుగు నియోజకవర్గాలు ఏదైతే పార్తీపురము, కురపాము, పాలకొండ, సాలూరు, ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి సంస్థాపరంగా ఉన్న అంశాలన్నింటికీ కూడా ఇక్కడ పరిశీలన జరుగుతుంది. ఇప్పటికే పార్టీపరంగా కూడా అందరూ ఇన్ఛార్జ్ ఉంది, నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉంది. దాంతోపాటు ఫంక్షన్స్ అన్నీ కూడా వేయడం జరుగుతుంది. ఇంకా జిల్లా కమిటీని కూడా ఇప్పుడే రికమెండ్ చేసి వెళ్ళింది. ఇంకా ఒక రెండు మూడు రోజులు ఆ కమిటీని కూడా పూర్తి స్థాయిలో ప్రకటించడం కూడా జరుగుతున్న అంశాలను చేస్తున్నాయి. దీంతోపాటు ఇవాళ ఎప్పుడైనా సరే రాజకీయాల్లో కూర్చున్నాం, రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీ తర్వాత ప్రభుత్వం పనిచేస్తున్న ఫంక్షన్లకి పార్టీ పూర్తి బాధ్యతలు ఇస్తూ ఉంటుంది. పార్టీ ఎందుకంటే పార్టీ విధానాలని పూర్తి విధానాలుగా ఆలోచన చేస్తూ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోని ప్రకటించినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఆయన ముఖ్యమంత్రి ప్రజలు దాన్ని ఏదైతే ఎంచి మెచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుని ఈ రాష్ట్రంలో అధికారాన్ని వైఎస్ఆర్ చెప్పారని అధికారం తీసుకొచ్చారు. ఆ నేపథ్యంలో ఆ ప్రభుత్వం ఏ కార్యక్రమ విధానం చేసినా అది పార్టీ విధానమే. దాన్ని మంచి చేయడంతో దాని తాలూగా వచ్చే పాజిటివ్నెస్ అంతా కూడా పార్టీ తాలూకా అభిప్రాయంతో ఏర్పడి ఉంటాయి. చాలామంది మాట్లాడుతున్నారు మీ విధానం ఏంటి, మీ పార్టీ ఏంటి, అది ఏంటి. ఇవాళ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం చేస్తారో ప్రతి కార్యక్రమాన్ని ముక్కున్నప్పుడు కూడా పార్టీ తాలూకా నిర్ణయాలతోనే ముఖ్యమంత్రి గారు పెద్ద తాలూకా ఆలోచనతోనే ప్రతి కార్యక్రమాన్ని కూడా అమలు జరుగుతున్నందుకు సందేహం ఉంటాయి. ఇవాళ మేము పరిషత్ రాజు గారిని పార్టీ అధ్యక్షుడిగా నియమించిన లేదు, నేను వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి సమయకర్తగా ఎక్కడ ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి కొనసాగలతో ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచనతో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మేము విధానంతోనే ఈ కార్యక్రమం అన్ని జరుగుతున్నాయి. నేను కూడా ఉదయం పేపర్లో కూడా చూశాను, నేను టీవీ రాత్రి టీవీలో కూడా చూశాను. వారు వచ్చి కేంద్ర మంత్రిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. కొన్ని ఫైనాన్స్ కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. దాంట్లో చాలా అంశం పత్రికలో వచ్చింది కానీ టీవీలో చెప్పింది కానీ లేదు ఆవిడ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది కానీ అధ్యక్షుడిగా ఆవిడ కెపాసిటీగా చెప్పింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుంది, అవి దుర్వినియోగమవుతున్నాయి అని ఇచ్చారు. ఆవిడ ఆలోచనతో అప్పులు చేస్తున్నామా దుర్వినియోగం అది పక్కన పెడితే ఆవిడ ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి అధ్యక్షుడు. ఏదైనా మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చి ఏదో ఒక కేంద్ర మంత్రిని కలిసినప్పుడు ఈ రాష్ట్రానికి ఇక్కడ ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి పరిష్కారానికి సహాయం చేయండి, మేము మన పార్టీ కూడా దాన్ని గుర్తిప్పాలని, స్ట్రీట్ బ్యాండ్ సమస్య ఉంది, లేకపోతే ప్రత్యేక హోదా సమస్య ఉంది, విభజన చట్టంలో ఉన్న అంశాల సమస్య ఉంది, వాటికి ఇస్తూ ఇగో ఇవి దీని కాకుండా ఇంకా ఏమైనా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి ఉంటే ఎవరైనా హర్షించేవారు, సంతోషించేవారు. వాళ్ళకి అది లేదు, ఎంతసేపు మేము రాష్ట్రం తప్పులు చేస్తుందని ఈ స్ట్రీట్ బ్యాండ్ సంగతి ఏమైంది, ప్రత్యేక హోదా సంగతి ఏమైంది, లేదు విభజన హామీలు ఇచ్చిన చట్టంలో ఇచ్చిన అంశాలు ఆమెని మరి మీ బాధ్యత కదా రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా మీకు బాధ్యత లేదా అడగవలసిన మీరు కాదా చెప్పవలసినది కాదా అది పక్కన పెట్టాలి. అది వాళ్ళకి అవన్నీ అవసరం లేదు, అవన్నీ పక్కన పెట్టేస్తారు. ఎప్పుడు కూడా అప్పులు కంటారు. మరి మేము మీ రాష్ట్రాల్లో చేసినప్పుడు నిన్నగాక మొన్నే మీ తాలూకా మంత్రి స్వయాన్న పార్లమెంట్లో రాజ్యసభలో వచ్చి ఏం చెప్పారు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ ఆంధ్ర రాష్ట్రం 7వ స్థానంలో 8వ స్థానంలో ఉన్నారు, మరి మిగతా రాష్ట్రాలు చేసిన రాష్ట్రాలు అప్పులన్నీ కూడా మీరు వచ్చి ఏదైనా సరే ఇంతకుముందు ఏ రాష్ట్రాలు ఏం చేసినా సరే ఈ రాష్ట్రంలో చేసిన ప్రతి పైసా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్ పెట్టిందో చేస్తుంది, బాధ్యతగా చేస్తుంది. ఏదైతే ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు ఉన్నాయో అవి మెరుగుపరచడానికి ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. ఇవాళ దేశం మొత్తం మీద వచ్చి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది మంది అంటే కారణం ఏంటి, ఎందుకు మిగతా రాష్ట్రాల్లో జీవన ప్రమాణాలు పెరగలేదు, మరి లేకపోతే మిగతా రాష్ట్రాల్లో జీడిపి ఎందుకు పెరగలేదు, మన రాష్ట్రంలో ఎందుకు పెరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విధానాలు ప్రజల తాలూకా జీవన ప్రమాణాలు పెంచడానికి
మరి అవన్నీ దోహదపడుతున్నాయి కాబట్టి మరి ఆ మాత్రం ఆలోచన లేకుండా ఊరికి నేను మా పదవి వచ్చింది కదా అధ్యక్షుడు అయ్యాం కదా కాబట్టి ఏదో ఒక మరి ఇవ్వాలి కదా అని ఇస్తే అది కరెక్ట్ కాదు. సరే అది వాళ్ళ తాలూకా విజ్ఞతకు ఉద్దేశిస్తున్నాము. మేము బాధ్యత కలగాలి. ప్రభుత్వం ఇది ఇది ఐదు కోట్ల మంది ప్రజలకు వచ్చి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తున్నారు. ఇవి ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. ఈ ప్రభుత్వం తాలూకు ప్రజల తాలూకు మేలు ఏది కావాలో ఆ మేలు గురించి మేము చూస్తాం తప్ప ఇలాంటి చిల్లర మన రాజకీయాల గురించి ఆలోచన చేసే సమస్య లేదు, ప్రసక్తి కూడా లేదు. చాలా సంతోషిస్తున్నాను. తప్పకుండా మా పరిషత్ అధ్యక్షుడు ఈ రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో నాలుగు స్థానాలకు కూడా నూరు శాతం కూడా విజయం సాధిస్తామని మరి నాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అలాగే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా వారు వారితో పాటు ఉన్న శాసనసభ్యులుగా కృషి ఏదైతే చేస్తున్నారో మా పార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే చేస్తున్నారో వారితో పాటు ఇన్ఛార్జ్గా ఉన్న పార్టీ నాయకులు ఏదైతే కార్యక్రమం చేస్తున్నాం ప్రజలు పూర్తిగా విశ్వసిస్తారని విశ్వసిస్తారని కూడా ప్రభుత్వ విధానాలను నమ్ముతున్నారని కూడా నేనైతే పూర్తిగా నమ్ముతున్నాను. రాబోయే కాలంలో ఇంకా ఎందుకంటే మెరుగ్గా ఇంతకుముందు ఇంతకుముందు వచ్చిన శాసనసభలు వచ్చిన నియోజకవర్గం కంటే ఇంకా మెరుగ్గా కూడా మరి ప్రజలు పనులు పొందుతామని పూర్తిగా విశ్వసిస్తాను. పరిషత్ దాసరి పూర్తిగా అభినందన తెలియజేస్తూ ఆ దేవుడు మా భగవంతుడు ఆయన నాయకత్వంలో ఆయనకి గర్వపడేట్లు ఈ నాలుగు నియోజకవర్గాలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారికి రేపు జరగబోయే కొత్త ప్రభుత్వంలో దీని ప్రధానమైన భూమికి ఘోషిస్తుందని ఆలో మరి నమ్ముతున్నాను ఈ సందర్భంలో.